జనగామ జిల్లా తరిగొప్పుల భూ పంచాయతీపై ఎమ్మెల్సీ మల్లేశం కలెక్టర్ను లేదా తనను సంప్రదిస్తే సమస్యకు పరిష్కారం చూపేవాలన్నారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. కానీ ఎమ్మెల్సీ మల్లేశం మమ్మల్ని కలవలేదన్నారు. ఆయనను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ భూ తగాదాపైనే తానే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారన్నారు. వెంటనే విచారణ చేపట్టాలని కోరారన్నారు ముత్తిరెడ్డి. ధర్మం ఉండే నేనే స్వయంగా వారిని ఎంబడి నేను కూడా ముందును ఇద్దరం కలిసి కలెక్టర్ గారి దగ్గర కూడా పోదుము. ఎందుకంటే అప్లెంట్ అవుతారు రాదే కదా, తహసీల్దార్ పొరపాటు చేస్తే అప్లెంట్ అవుతారు కలెక్టర్ గారు చేస్తారు కదా, చట్ట పరిధిలో ఏది ఉంటే చేస్తారు. అందుకే నేను స్వయంగా నేను రాసి పంపుతున్నా. బాధ్యుని కాబట్టి ఇక్కడ ఉన్నాను కాబట్టి అన్ని వర్గాల ప్రజలు మావోలు కాబట్టి ఒక వర్గం గురించి మాట్లాడే ప్రయత్నం చేసిన అమ్మాయి బాధ్యతలు ఉండి అట్లా మాట్లాడకూడదు. ఇప్పుడు అట్లా అంటే తను తను చెప్పిన వర్గానికి ఎంతమందికి పదవులు ఇచ్చినాను, 13 మందికి ఇచ్చిన ఇక్కడ. నేను ఇలా వర్గం చూస్తే జనరల్ సీటు ఇది జడిపెట్టేసింది నేను బీసీకి ఇచ్చిన. ఇప్పుడు మార్కెట్ కమిటీ జనరల్ సీటు బీసీకి ఇచ్చిన, ఏది చేరాల మార్కెట్ కమిటీ ఇక్కడ కూడా మార్కెట్ కమిటీ 2 సార్లు ఇచ్చిన. ప్రతి ఒక్క 13 మందికి ఇవ్వాలి ఇవ్వాలి నా కౌన్సిలర్లే 6 ఉన్నారు నా దగ్గర దాదాపు. నన్ను సర్పంచులు ఎంపీటీలు కాక ఒక తన తన ఏదైతే తన నోటికి వచ్చిందో బాధ్యుడిగా రాకూడదు, అమాయకత్వం అది. నేను తెలంగాణ వాడిని, తెలంగాణ సమాజాన్ని రక్షిస్తున్నాను, దాని కొరకు నాకు బాధ్యత ఇచ్చిన పార్టీ అని చెప్పి మాట్లాడాలి. ఒక అమాయకత్వం పక్కవాళ్ళు తప్పుదోవ పట్టించింది, తప్పుదోవ పట్టించింది అంతే తప్ప ఆయన ఒక్క కులంకు రిప్రజెంట్ చేయడం అనేది ఇది కొంతమందికి అమాయకత్వం అది.